టాలీవుడ్ ఇండస్ట్రీలో కమెడియన్ గా ఒకానొక సమయంలో సీనియర్ కమెడియన్లకే చుక్కలు చూపించిన సునీల్ హీరోగా ప్రయత్నాలు జరిపి చేతులు కాల్చుకున్నాడు. మొదట్లో రెండు మూడు సినిమాలు హిట్ అయినా కానీ తర్వాత మాత్రం వరుసగా ఫ్లాప్లు పలకరించడంతో చాలా గ్యాప్ తీసుకుని తిరిగి తన ప్రాణ స్నేహితుడు త్రివిక్రమ్ దర్శకత్వం వహించిన అరవింద సమేత వీరరాఘవ సినిమాలో కమెడియన్ గా రీఎంట్రీ ఇచ్చాడు. ఈ సినిమాతో సునీల్ చరిత్ర మారిపోతుందని, త్రివిక్రమ్ సునీల్ కి ఖచ్చితంగా లైక్ చేస్తారని అందరూ భావించారు. అయితే సినిమా విడుదలైనా కానీ విజయం సాధించినా గానీ సునీల్ కి తర్వాత పెద్దగా అవకాశాలు దక్కలేదు. ఆ తర్వాత మరికొన్ని సినిమాలు నటించినా అవి కూడా సునీల్ లో గత కామెడీయన్ ని చూపించలేదు. అయితే తాజాగా ఎన్ని ప్రయత్నాలు చేసినా సునీల్ కి కిషోర్ తిరుమల రూపంలో చిత్రలహరి చిత్రం దక్కింది. హీరో పక్కనుండే పాత్ర ఫుల్ లెంగ్త్ కీలకమైన పాత్ర అవ్వడంతో సునీల్ ఈ చిత్రంతో బ్రేక్ దక్కించుకోవడం ఖాయమంటున్నారు. సినిమా ప్రమోషన్ లో కూడా సునీల్ చాలా క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నాడు కనుక సినిమాలో సునీల్ పాత్ర చాలా కీలకంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. మొత్తం మీద చిత్రలహరి సినిమాతో కామెడీయన్ గా మంచి హిట్ కొడతాడని, ఇండస్ట్రీలో పూర్వ వైభవం తెచ్చుకుంటారని ఫిలిం నగర్ కి చెందిన కొంతమంది కామెంట్లు చేస్తున్నారు. హలో, మిమ్మల్ని ఫిలిం సెలబ్రిటీస్ రియల్ స్టోరీస్ ఏంటో తెలుసుకోవాలనుందా? లేటెస్ట్ గా రిలీజ్ అయ్యే మూవీ రివ్యూస్ నేను చెప్తే వినాలనుందా? ఇంకెందుకు ఆలస్యం? యోయో టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మర్చిపోకుండా యోయో టీవీ యాప్ ని కూడా డౌన్లోడ్ చేసుకోండి.